అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, గరం మసాలా పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చికెన్ అయినా మటన్ అయినా వెజ్ కూరలైనా ఫ్రైలైనా ఎందులో వేసినా చాలా రుచిగా ఉండే గరం మసాలా పొడి చాలా ఈజీగా తయారు చేసేసుకుందాం. ఇందులో అనవసరమైన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా నేను చూపించిన కొలతలతో ఒక్కసారి మీరు గరం మసాలా పొడి తయారు చేసి చూడండి, మీరే సూపర్ అని కామెంట్ ఇస్తారు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇలాంటి కొన్ని వీడియోల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి. దాదాపు 50 గ్రాములు కప్పు కొలత పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. 1/2 కప్పు దాల్చిన చెక్కలు తీసుకోవాలి. ఎప్పుడు మంచి క్వాలిటీ దినుసులు తీసుకుంటే మసాలా చాలా గుమ్గుమలాడుతూ ఉంటుంది. ఇలా పొడుగ్గా ఉన్న చెక్కను తీసుకుని కట్ చేసుకుని ఈ కప్పులో వేసుకుంటే 1/2 కప్ రావాలి. తర్వాత లవంగాలు 1/2 కప్ తీసుకోవాలి. ఈ లవంగ మొగ్గలకి మొగ్గ ఉన్నవి తీసుకోవాలి, అవి మంచివి అన్నట్టు అర్థం అన్నమాట. అలాంటివి 1/2 కప్పు తీసుకోవాలి. తర్వాత 10 యాలక్కాయలు తీసుకోండి, దీనివల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే 1/4 కప్పు జీలకర్ర తీసుకోండి. జీలకర్ర ఎక్కువ తీసుకోకూడదు, 1/4 కప్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత వీటిని అన్నిటిని ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముందుగా ధనియాల్ని చాలా తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించుకోవాలి, మంచి సువాసన వస్తూ ఉంటుంది. చూసారు కదా, చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇవి చల్లారుతూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర 1 నిమిషం పాటు వేయించాలి, చాలా తక్కువ మంట మీద కలుపుకుంటూనే వేయించుకోవాలి. అప్పుడే మనం మంచి వాసనతో చక్కగా వేగుతాయన్నమాట. వేగిన జీలకర్రను కూడా గిన్నెలో పోసుకోవాలి. తర్వాత అదే బాండిలో లవంగ మొగ్గలు తీసుకుని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. చాలా తక్కువ మంట మీదే వేయించుకోవాలి. అవి 30 సెకండ్లు వేగిన తర్వాత చెక్క వేసుకోవాలి. చెక్క కూడా వేసి మరో 30 సెకండ్లు వేయించాలి. అంటే లవంగాలు దాల్చిన చెక్కలు రెండు కలిపి 1 నిమిషం పాటు వేగాలన్నమాట. తక్కువ మంట మీద వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఈ వేగిన ఈ దినుసుల్ని ముందుగా తీసుకున్న ప్లేట్లో పెట్టుకోండి. ఆఖరిగా యాలక్కాయలు కూడా వేసుకొని 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేయించాలన్నమాట. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని 10-15 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. ఇంకా ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్ మీరు వేయొద్దు. ఒకసారి నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన మసాలాలతో తయారు చేసి చూడండి, గరం మసాలా పొడి చాలా బాగుంటుంది. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదా, మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పొడి దాచుకోవటానికి మంచి ఐటమ్ ఏంటంటే గాజు సీసా. గాజు సీసాలో దీన్ని దాచుకోవాలి. ఇక్కడ చూస్తారా, నేను చిన్న గాజు సీసాలు డిమార్ట్లో తెచ్చాను, 100 రూపాయలకి 6. మీరు కూడా తెచ్చుకొని చక్కగా నింపేసి గాజు సీసాలో మూత పెట్టుకుంటే 3 నెలల వరకు ఆ సువాసన గుమగుమలాడుతుంది. మీరు చికెన్లో వేసినా మటన్లో వేసినా ఏ వెజ్ కూరలో వేసినా ఫ్రైలో వేసినా రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ వీడియోలో చూపించినట్లుగా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా పక్కా కొలతలతో మీరు చేసుకున్నట్లయితే 3 నెలల వరకు మీరు గాజు సీసాలో పెట్టుకుంటే చక్కటి సువాసనతో గరం మసాలా పొడిని దాచిపెట్టుకోవచ్చు. వాడేటప్పుడు 30 స్పూన్లు పెట్టకుండా వాడుకోవాలన్నమాట. ఇది చికెన్ మటన్లోకి చాలా సూపర్గా ఉంటుంది, వెజిటేరియన్ కర్రీస్లోకి ఫ్రైలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ గరం మసాలా పొడి రెసిపీని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.